అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి స్వర్ణ ప్యాలెస్ ఘటన ఏదైతే ఉందో దాంట్లో నేను కూడా ఒక బాధితుండండి. నా పేరు పవన్ సాయి కిషన్ అండి. ఈరోజు తెల్లవారుజామున 3:50 స్వర్ణ ప్యాలెస్లో ఏదైతే ఫైరింగ్ జరిగిందో, ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో, ఆ ఫైర్ యాక్సిడెంట్లో నేను కూడా అక్కడికి క్వారంటైన్కి వెళ్ళడం జరిగిందండి. రమేష్ హాస్పిటల్స్ తరఫున నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎటు వెళ్లాలో అర్థం కాక దట్టమైన పొగ, మంటలు, విపరీతమైన నల్లగా కమ్మేసినటువంటి మంటలు, ఎటు వెళ్లాలో అర్థం కాని ప్రాణదోషం స్థితిలో కిటికీని పగలగొట్టుకొని అక్కడి నుంచి కారిడార్ బయటికి రావడానికి దారి లేకపోతే కిటికీ బయటికి వెళ్ళి ఆ బయట కాంపౌండ్ దగ్గర నించోని నన్ను కాపాడండి కాపాడండి అని అరవడం జరిగింది. అదే టైంలో నేను తెలివి తెచ్చుకొని ఫైర్ ఆఫీసర్లకి, పోలీస్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫైర్ ఆఫీసర్లు వచ్చి తక్షణమే నన్ను స్పందించి నన్ను కాపాడటం జరిగింది. నా రూమ్ నెంబర్ 307 అండి. నేను ఈరోజున తెల్లవారుజామున ప్రాణంతో బయటపడటానికి ఫైర్ ఆఫీసర్లు కానీ, నాకు సహాయం చేసినటువంటి పోలీస్ వారికి కానీ పాదాభివందనం చేస్తున్నాను. ఇటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం, ఎంతో ఇబ్బంది కలిగించిందండి. ఎంత ఇబ్బంది అంటే వర్ణాతీతం ఆ భగవంతుడికే తెలియాలి మేము పడ్డ బాధ. దీంట్లో రమేష్ హాస్పిటల్స్ వారు మమ్మల్ని గుర్తించి మాకు తగు వైద్య సౌకర్యాలు అందించవలసిందిగా కోరుచున్నాం. ఎంతో ఇబ్బంది పడ్డాం. కనీస సౌకర్యాలు లేని స్వర్ణ ప్యాలెస్ని మాకు ఏ విధంగా ఇచ్చారు? చాలా ఇబ్బంది పడ్డాం. దాంట్లో ఎటు వెళ్తే ఎటు రావాలో కూడా మాకు తెలియదు. ఆ కిటికీని బ్రేక్ చేసుకొని మేము మా ప్రాణాలను రక్షించుకోవటం జరిగింది. దీంట్లో మాకు సహాయం చేసినటువంటి ఫైర్ సిబ్బంది వారికి, అలాగే పోలీస్ వారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.